ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం పీవీప్యాట్ గోదాంను కలెక్టర్ కృతిక శుక్ల రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం పీవీప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ బివి రమణ, కాకినాడ పట్టణ తహసీల్దార్ వైహెచ్ఎస్ సతీష్, పట్టణ కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు జయ రమేష్, ఎం జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.